హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని కాపాడుతారు అని, వాళ్ళని వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రతాపం అంతా మంది మీదే, సామాన్య ప్రజల మీద అనుకుంటారు కదా, సాధారణంగా కదా. అది ఇంకా కంచె చేను వేస్తే మనము చేను చుట్టూరితే కంచె వేస్తామండి, ఎందుకు, అది ఆ చేనును కాపాడుతుంది అని. కానీ ఆ కంచె చేనును వేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక సంఘటన మా వరంగల్ జిల్లాలో మరిపెడలో జరిగింది. యాక్చువల్గా ఇది పోలీసులకు సంబంధించింది కదా, చేన వద్ద బాగుంటుందా లేదా, పోలీసుల్లో అంటే ప్రజలకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండాలి కదా, ఇటువంటి విధవ గురించి కూడా చెప్పడం బాగుంటుందా అని నేను ఆలోచించాను. కానీ తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పాలి కదా, అందువలన నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఒక ఎస్ఐ మామూలుగా సాధారణంగా ఏంటంటే ప్రొవిజన్ పీరియడ్ అట్లా ఉన్నప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందండి 1 మంత్. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్లో రూరల్ ఏరియాలో కూడా వాళ్ళు పని నేర్చుకుంటారని చెప్పేసి అందరు ఎస్ఐలను పంపిస్తుంటారు. ఒక ట్రైనింగ్ చేసే ఒక అమ్మాయిని మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి ప్రొబేషన్ పీరియడ్లో నేర్చుకోవడం కోసం పంపించారనమాట, పని నేర్చుకోవడం కోసం పంపిస్తే ఈ అమ్మాయి పోయిన దగ్గర నుండి అతనికి ఆమె మీద కన్ను పడి ఏదో ఒక విధంగా ఆమెని ప్రలోభ పెట్టో ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఈ అమ్మాయికి ఏంది, కేవలము పని నేర్చుకోవడమే, పని మాత్రమే నేర్చుకోవడం అన్నది ఆ అమ్మాయి ఉద్దేశం ఉంది. అట్లా ఒకరోజు ఏం చేసిండు, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, బెల్లం అంటే సారా తయారు చేయడానికి బెల్లం కావాలి కదండి, ఆ బెల్లం ఒకటి ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రావాలి అని పిలిచిండనమాట. రావాలని పిలిస్తే ఈ అమ్మాయి, మా పోలీసులలో 24 అవర్స్ డ్యూటీ అండి, ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీ చేయాల్సిందే, ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వెళ్ళాల్సిందే. మేము లేడీస్, మేము ఇట్లా వెళ్ళగలమా లేదా, మాకు సెక్యూరిటీ ఉందా లేదా, ఇవన్నీ మాకు ఆలోచనలు కాదు, కేవలం ఫస్ట్ డ్యూటీని ఇటువంటి వాటికి మేము అడ్జస్ట్ అయిపోయి ఉంటాం, ఎట్లా అంటే డ్యూటీ చేయడంలో అట్లా పోతాం, మా మీద దాడి జరుగుతుందేమో, మమ్మల్ని ఏమన్నా అంటారు, ఈ పరంగా మేము ఆలోచిస్తే మేము ధైర్యంగా ముందు పోలేము. అందుకని ఈ అమ్మాయి కూడా వెళ్ళిన తర్వాత సాధారణంగా పోలీసులకి జీబులు ఉంటాయి కదా, జీబులు ఉంటున్నప్పుడు జీప్ డ్రైవర్ కూడా అలర్ట్ అయి ఉంటాడు. ఏ రాత్రి అయినా ఎవరు లేకపోయినా కానిస్టేబుల్ హోంగార్డ్లో వాళ్ళకు కూడా డ్రైవింగ్ వస్తుంటుంది. అట్లా కాకుండా ఇతనితో పాటు ఎవరైనా మిన్నును కానిస్టేబుల్ కానీ ఎవరన్నా సిబ్బందిని తీసుకోవాలి, సిబ్బందిని మిన్న అంటారు అన్నమాట మా దాంట్లో, ఆ సిబ్బందిని తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళకుండా ఇతను ఒక్కడు ఈ అమ్మాయిని పిలుచుకొని వెళ్ళిపోయింది అన్నమాట. ప్రీ ప్లాన్డ్గా తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండు, అంటే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. సపోజ్ ఈ అమ్మాయి డ్యూటీనే ముఖ్యం, ఎందుకంటే బీద వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వస్తుంటారో, ఉద్యోగులు దొరకట్లేదు కదా, ఇంత పోటీ ప్రపంచంలో అని చెప్పేసి అమ్మాయి అనుకుని ఉండొచ్చు. ఒకటి, ఈ అమ్మాయిలో ఎవరైనా సరే ఈమెని నేనేమీ అనట్లేదండి. అయితే ఈ మామూలుగా ఎవరన్నా వాళ్ళ ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ చూపు ఏ విధంగా ఉంటుంది, అమ్మాయిలు గ్రహించే స్థితిలో ఉండాలి, వాళ్ళ చూపు ఏ విధంగా ఉంది, ఆత్మీయంగా ఉందా, అభిమానంగా ఉన్నదా, వాత్సల్యంగా ఉందా, ప్రేమగా ఉన్నదా, కాంక్షగా ఉందా, ఈ తేడా అమ్మాయిలు ఏ అమ్మాయినా గమనించగలగాల. ఏదో ఒక విధంగా వెకిలి మాటలు, టచ్ చేయడానికి ప్రయత్నం చేయడాలి, ఇవన్నీ ఉంటుంటాయి. ఈ అమ్మాయికి తెలుస్తుంటాయి, ఈ అమ్మాయి కాదు ఏ అమ్మాయికైనా తెలుసుకోవాలి, తెలుస్తుండాలి ఖచ్చితంగా. ఇది ఆమె వెళ్ళిన తర్వాత ఆమె పాపం ఆమెకి దరిద్రం ఏంటో కానీ ఆ అమ్మాయి మామూలుగా లైంగిక వేధింపులకి గురి కాబడ్డది. ఆ తర్వాత ఆమె పోయి జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసింది. చేస్తే అదే రోజు మార్నింగ్ అదే ఎస్పీతోటి ఈ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అతను మంచి పని చేసినందుకు రివార్డ్ అందుకున్నాడు. ఆ మంచితనం అది ఉంటుండొచ్చు. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు సంబంధించిన విషయం ఇది, మిగిలిన వాళ్ళు కూడా
చెడిపోయి అంటే మేము అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి కదండి. అట్లా స్ఫూర్తిదాయకంగా లేకుండా ఈ విధంగా అని అంటే అనుకుంటారు అన్నది కూడా ఒకటి ఉండొచ్చు. ఏదైనా అక్కడికక్కడికి కమ్మే ప్రయత్నం చేశారు. నీ ఉద్యోగం ఉడుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి ఆమెను ఏదో ఒకటి అని వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలేదు నాకు న్యాయం కావాలని చెప్పేసి మా సిపి గారు తరుణ్ జోషి గారికి ఆమె కంప్లైంట్ చేసింది. చేసిన ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆ దరిద్రుడు అరెస్ట్ కూడా అయిపోయాడు. సపోజ్ ఇదే విషయంగా ఆమె భయపడి కంప్లైంట్ చేయకపోతే రేపు ప్రొద్దున అతనికి ఇంకా అలసయ్యేది. ఒకటి పోలీసు వాళ్ళు ఉండి మార్గదర్శకం ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా చేయడం అన్నది. ఇప్పుడు అతను సస్పెండ్ అయ్యాడు. అతని మీద 354 కేసు రిజిస్టర్ అయింది, 376 అయింది, ఎస్సీ ఎస్టీ అట్రాక్టీ యాక్ట్ కేసు రిజిస్టర్ అయిపోయింది. అది చాలా పెద్ద కేసు అండి. ఎస్సీలను ఎస్టీలను ఎస్సీలను హరాస్మెంట్ చేయడం అన్నది పెద్ద పెద్ద నేరము. ఈ పెద్ద పెద్ద కేసులన్నీ అతని మీద కేసు రిజిస్టర్ అయిపోయినాయి. 354 ప్రకారంగా 3 ఇయర్స్ ఉన్నది, 1 ఇయర్స్ ఉన్నది, మళ్ళీ రేపు దానికి సంబంధించిన దాని ప్రకారంగా లైఫ్ కానీ జీవిత ఖైదు కానివ్వండి, ఒక్కొక్కసారి ఉరిశిక్షలు కూడా పడచ్చు. ఈ ఎస్సీ ఎస్టీ దాని అది కూడా అసలు ఎంత తీవ్రమైన కేసు అంటే అంత తీవ్రమైన కేసు. ఇక ఎస్ఐ కా ఉద్యోగం ఉంటుందో లేదో ఇంకా ఇక అంతే సంగతులు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి నాకు ఏమి జరగలేదని చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే ఈమె పోలీస్ ఆఫీసర్. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలో ఇప్పుడు అతని ఎంత కక్కుర్తి వేషాలు వేసినా అతనికి ఉద్యోగానికి ఉద్వాసన పలికినట్టే కదా. మళ్ళీ పరువు ప్రతిష్ట. ఇప్పుడు ఈ అమ్మాయి తన తప్పు ఏమి లేనప్పుడు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చినాక ఈ సమాజం అర్రేచి ఇట్లయింది ఇట్లయిందని ఎవరన్నారండి? విక్టిమ్ లేడీని, విక్టిమ్ అమ్మాయిని ఎవరో తప్పు పట్టరు. ఎందుకంటే దానికి తగ్గట్టు ఆమె ప్రమేయం లేకపోతే చాలామంది పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన మంచి ఆదర్శవంతులు ఉన్నారు. మీరు సినిమా హీరోయిన్ భావన చూసుంటారు. రేపు అయిపోయిన తర్వాత వాళ్ళ శత్రువులకు సంబంధించిన వాళ్ళు అమ్మాయిని రేపు చేసిన వారం రోజులకే ఆమె యొక్క లవ్వరు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అటువంటి ఆదర్శమూర్తులు ఉన్నారు. ఎందుకంటే మన యువకులలో కూడా చాలా మందిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చేసి ఆమె తప్పు ఏమి లేకపోతే కూడా ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అమ్మాయి చేసింది చాలా కరెక్ట్ అయిన పని. కాకపోతే ఏంటంటే డ్రైవరు లేనప్పుడు ఇంకెవరు లేనప్పుడు ఈ మొక్కతే అతను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ముందు నుంచి ఈమెకి కొంచెం అంత ఇంత గ్రహించే స్థితిలో ఉంటే ఆ అమ్మాయి ఆ రోజు అతనితో పోకపోయినా అయిపోయేది. బొమ్మని గట్టిగా చెప్పినప్పుడు ఆఫీసర్తో చెప్పాలి, నేను ఒక్కదాన్ని రాను సార్, నేను నా వెంబడి తీసుకొని వస్తానని చెప్పేసి ఇంకెవరన్నా తీసుకొని వెళ్ళాలి. ఆమె ప్రొబేషనర్ కనుక అంత ఛాన్స్ ఉందో లేదో అట్లా కాకుండా ఆఫీసర్ చెప్పారండి. సరే ఏది ఏమైనా ఆమెను మనం తప్పనడం కాదు, విక్టిమ్ అమ్మాయిని మనం తప్పనడం మన ఉద్దేశం కాదు. ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి అన్నదే మన ఉద్దేశం అంతే. ఒకవేళ సపోజ్ అతను చెట్ల దగ్గరికి అటు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్తున్నాడు అనుకోండి, వెళ్ళి ఆమె పైన పడము ఇట్లా చేసి పాప ఆమె ఒంటి మీద దెబ్బలు కూడా ఉన్నాయట అండి. అట్లా చేసినప్పుడు ఏమి దొరుకుతుంది? కర్ర దొరుకుతుంది, కర్ర దేని దొరుకుతుంది అన్ని పెట్టి కొట్టేసేయాలండి. ముందు డిఫెన్స్, ఆమె ఆత్మరక్షణ కోసం చేసే పని ఏదైనా డిఫెన్స్ కింద వస్తుంది. ఏదని చూసేది లేదు, కొట్టేసేయాలి. ఇక ఏమి లేదు, తప్పని పరిస్థితి అయితే ఏం చేయాల్సిందే అని ఒకసారి ఒక వీడియోలో చెప్పిన ఒక లేడీ, ఈమె పోలీస్ ఆఫీసర్ ఆయన పోలీస్ ఆఫీసర్ అనే విషయం వదిలిపెట్టు, ఒక లేడీ జంటది మగవాళ్ళ యొక్క సెక్చువల్ ఆర్గన్ ఉంది కదండి, దాన్ని బట్టి లాగితే సరిపోతుందండి. లాగితే సరిపోతుంది, ఈ అమ్మాయికి సేఫ్ సైడ్గా బయటపడుతుంది, వాడికి ఎందుకు పనికిరాడు. ఇది ఒకసారి చెప్పిన ఈ సందర్భంగా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసం, అమ్మాయిలు ధైర్యంగా ఉండడం కోసం. ముఖ్యంగా అమ్మాయిలకి ఇటువంటివి ఏమీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, వీళ్ళు కొంచెం మానసికంగా ధైర్యం తెచ్చుకుంటే చాలు అంతే. ఒకవేళ అదే సందర్భంలో కర్రతో కొట్టినా ఇంకోటి కొట్టినా ఆ ఎస్ఐ తలకాయ పగిలినా అది ఆఫీసర్ దృష్టికి వెళ్ళినా తర్వాత ఏమైనా కానీ ఈమెనైతే ఈమె కాపాడుకుంటుంది కదండి. ఇటువంటి సందర్భంలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని ఉంటుందండి, అంటే ప్రాణరక్షణ కోసం ఆత్మరక్షణ కోసం చిన్న గాయం మనం చేయొచ్చు, చేసే అవకాశాలు ఉన్నాయి. అట్టడ కొట్టి చంపడం కాదు,
ఓకేనా, ఏది ఏమైనా ఇటువంటి అనేది ఇటువంటి సంఘటన జరగడం అనేది నిజంగా శోచనీయమండి. మరి కనీసం ఒక 10,000 మందికి ఒక పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నాడు. అటువంటప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగితే ప్రజలలో డీమోరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో ఇటువంటివి స్ఫూర్తి తీసుకొని నేరాలు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా పోలీసులను ఈ విధంగా జరుగుతుంది అని అంటే పోలీసులు కూడా మనుషులే కదండి, పోలీసులు కూడా మనుషులే కదా. అటువంటప్పుడు ఈ జరుగుతుందన్నది కాదండి, కాకుంటే శిక్షలు చూడండి. ఉద్యోగాలు ఇప్పుడు ఈ అమ్మాయికి ఆదర్శవంతులైన ఎవరైనా దొరికితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, సమస్య ఏం లేదు, డోకా ఏం లేదు. ఎట్టుగూడి ఆ దరిద్రుడు ఉద్యోగం ఉన్నది కాస్త పోతుంది. ఉద్యోగులు అందుకనే నేరాలు ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా పర్యవసనం ఆలోచించాలి. క్షణికమైన ఆవేశానికి, క్షణికమైన సుఖానికి కక్కుర్తి పడితే వాళ్ళ జీవితం సర్వనాశనమై వీళ్ళు వీళ్ళని వేలెత్తి చూపిస్తే రేపొద్దున అదే యూనిఫామ్ వేసుకుని తిరిగి రోడ్ల మీద గ్రేట్గా వెళ్ళిన వాళ్ళు వీడే అంటే ఎంత అగ్లీగా ఉంటుందో చూడండి కదా. ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దండి. ఇటువంటి చూస్తే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టం అందరికీ సమానమే, చట్టము ప్రతి ఒక్కరికి సమానమే, ఈక్వల్, ప్రతి ఒక్కరు చట్టం ముందట అందరు సమానులే అని ఇటువంటి సంఘటన బట్టి మనకు తెలుస్తుంది. అందుకనే నేరాలు ఎవరు చేసినప్పుడు వామో పోలీసులనే జైలు వేసుకున్నారట. ఇక మాలాంటి వాళ్ళు అమాయకు అంటే మాలాంటి వాళ్ళు సమాన్యులు చేస్తే ఇంకేమైనా ఉన్నదా, మాకు అతిగతి లేదని అనుకోవాలండి. ఎవరు నేరాలు ఇటువంటి చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇప్పుడు ఇతనికి శిక్షణే అవసరంగా కదండి, మీకు నచ్చుతుంది అనుకుంటానండి. డీమోరల్ కావద్దు. విజయలక్ష్మి బాయ్.